మీకోసం మంచి మాటలు మిత్రమా. మీరు సంతోషంగా ఉండాలంటే ఈ మాటలు తప్పకుండా వినండి. వ్యర్థమైన వేలాది మాటల కన్నా శాంతిని క్రాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట చాలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు. ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు, మీరు చేతితో చేసిన సాయం, మనసుకు గాయమయ్యేలా మాట్లాడిన మాట. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణమే. ఆనందంగా ఉండాలంటే మన దగ్గర ఉన్నదాని గురించే ఆలోచించాలి. మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తే ఆనందం మాయమవుతుంది. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. మీ సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. మనం చేసే మంచి పని అయినా చెడు పని అయినా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. మనసు చెప్పినట్లు మనం వినరాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. ఆశే దుఃఖానికి కారణం. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోష రహస్యం. మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. తనకు ఇష్టమైన పని మూర్ఖుడు కూడా చెయ్యగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకిష్టమైన పనిగా మార్చుకుంటాడు. మీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని కూర్చొని ఉంది. వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం సరిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాధవుడు కావచ్చు. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. నమ్మకముంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. మౌనం, చిరునవ్వు రెండు శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు, మౌనంతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. మనిషి నాలిక కత్తి వంటిది, ఒక రక్తపు బొట్టు కూడా కారకుండా మనిషిని చంపగలదు. నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటి వారిని ఎప్పుడూ బాధ పెట్టలేవు. చింతించకు, సహనంతో ఉండు. నువ్వు కోరుకున్నది ఎప్పుడో ఒకసారి నీ దగ్గరకు వచ్చి వాలుతుంది. అందరికీ నమస్కారం.